సో గైస్ ఇప్పుడైతే మనం సత్యనారాయణ లేక్ పార్క్లో అయితే ఉన్నాం. ఇది వచ్చేసి తెనాలిలో ఉంది. అది ఒఫీషియల్ నేమ్ అనమాట. అన్ఒఫీషియల్ నేమ్ వచ్చేసి చిన్నరావూరు పార్క్. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడైతే మనం తెనాలిలో ఉన్న చిన్నరావూరు పార్క్లో అయితే ఉన్నాం. సో ఊరికే తెనాలి విజిట్ చేయడానికి వచ్చానమాట. సో ఈ పార్క్ చాలా ఫేమస్ అని విన్నా చిన్నప్పటి నుంచి. ఒకసారి వచ్చా కూడా. సో చూడడానికి అయితే వచ్చాము. సో ఇప్పుడైతే పార్క్ మొత్తం ఒకసారి చూపిస్తాను మీకు. తెనాలిలో ఉన్న జనాలందరూ ఇక్కడ ఉన్నట్టున్నారు. చాలా రష్ ఉంది పార్క్ అయితే. మనకు వచ్చేసి ఎంట్రన్స్లో ఈ పిల్లర్ ఉంటుంది, అక్కడ పైన యూడిఏ అని కనిపిస్తుంది కదా. సో అది వచ్చేసి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. సో వాళ్ళు కట్టించారనేది మీనింగ్. ఈ పార్క్ వచ్చేసి 2002లో ఓపెన్ చేశారంట. నేనైతే నాకు 8 ఇయర్స్ అలా ఉన్నప్పుడు వచ్చా. మొత్తం డీటెయిల్స్ చెప్తా ఒకసారి గుర్తు తెచ్చుకోండి మళ్ళీ. బట్ పార్క్ మాత్రం చాలా పెద్దది. ఇందాక చెప్పినట్లు తెనాలిలో ఉన్న ప్రజలందరూ ఇక్కడ ఉన్నట్టు ఉన్నారు. అంతమంది ఉన్నారనమాట పార్క్లో. అండ్ ఒక కెఫ్టేరియా కూడా ఉంది. ఏదైనా ఫుడ్ కావాలంటే ఆర్ కూల్ డ్రింక్స్ అలాంటివి దొరికింది. యాక్చువల్గా ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందంట, బట్ నేను వెళ్ళిన రోజు లేదు ఎందుకో. ఇక్కడి నుంచే బోటింగ్ స్టార్ట్ అయింది, చూసారు కదా బోట్ ఉంది అక్కడ. సో ఇవాళ లేదు, లేకపోతే ట్రై చేసేవాడిని. యాక్చువల్గా కరెక్ట్గా సన్సెట్ టైంకి అయితే వచ్చాం. అంటే మీకు 2 టైప్స్ చూపించగలను ఆ పార్క్లో. లైట్స్ ఆన్ చేయకముందు, ఆన్ చేసినాక. సో ఆ వేరియేషన్ కనిపించింది అనమాట ఎలా ఉంటుందో. అండ్ పార్క్ మెయింటెనెన్స్ వచ్చి టాప్ నాచ్ ఉందనమాట. ఈ లైటింగ్స్ ఇవన్నీ చూసారు కదా ఎలా అరేంజ్ చేశారు. సో ఏమీ స్పెషాలిటీ లేదు, బట్ అంటే క్యాజువల్ డే, బట్ ఇలా లైటింగ్స్ అరేంజ్ చేస్తున్నారంటే చూడండి రోజు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ పార్క్ని. అండ్ ఇక్కడ వాకింగ్ కూడా చేసుకోవచ్చు, మంచి ట్రాక్ ఉందన్నమాట. అండ్ ఒక లేక్ ఉంది, పెద్ద లేక్. ఆ లేక్లో కోయ్ ఉన్నాయి, ఇలా టర్టిల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి రెడ్ ఇయర్ స్లైడర్ అనమాట. ఇంకా డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ టర్టిల్స్ ఉన్నాయి. ఇండియన్ ఫ్లాప్షెల్ కూడా ఉంది, చూపిస్తా. సో ఇది పెద్ద ట్రాక్ అని చెప్పా కదా. సో డైలీ వాకర్స్ రావచ్చు. సంథింగ్ ఒక అమౌంట్ ఆఫ్ ఫీజు ఉంటుందంట. సో అది పే చేస్తే డైలీ మనకి పాస్ ఉంటుంది, డైలీ వచ్చి వాకింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ టర్టిల్స్ అయి ఉన్నాయి, కొంతమంది ఫీడ్ కూడా చేస్తున్నారు, బ్రెడ్స్ అలాంటివి. రకరకాల మొక్కలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఇది చూస్తానికి ప్లాస్టిక్ మొక్కలు ఉందన్నమాట, అందుకే పట్టుకొని కూడా చూసా ప్లాస్టిక్ ఒరిజినల్ అని. అది వచ్చేసి ఒక ఒరిజినల్ ట్రీయే. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మొక్కలు అవన్నీ కూడా. ట్రాక్ పక్కనే ఉన్నాయి చాలా మొక్కలు. చాలా బ్యూటిఫుల్గా ఉంది పార్క్ మొత్తం. అండ్ ఆ ట్రాక్ కూడా చాలా బాగుంది, వాకర్స్కి బాగా యూజ్ అయ్యింది అనమాట. అసలు విజయవాడలో కూడా ఇంత మంచి పార్క్ లేదని నేనైతే ఫీల్ అవుతున్నా. సో మీరు మాత్రం ఎప్పుడైనా తెనాలి వస్తే, లేకపోతే ఆ సరౌండింగ్స్కి వస్తే ఈ పార్క్ మాత్రం మిస్ అవ్వకండి. పార్కే కదా అని తీసి పారేయకండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆ సన్సెట్ చూసారు కదా, సన్సెట్ అవుతుంది, స్కై మొత్తం ఆరెంజెస్ టింట్లోకి వచ్చేసింది. అండ్ హెడ్ లైట్స్ వేసారు, ఆ కోకోనట్ పామ్ మీద పడి చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ట్రీస్ అవన్నీ కూడా. సో ట్రాక్ పక్కనే హెడ్ లైట్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయి, లైక్ డక్స్, డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి అన్నమాట, స్వాన్స్ కూడా. ఇప్పుడు నేను ఒక టైప్ ఆఫ్ డక్ చూపిస్తాను. అంటే ఇవి వచ్చేసి మస్కోవీ డక్స్ అంటారు అనమాట. ఇవి వచ్చేసి నేటివ్ టు అమెరికా. సో ఇలాంటి బ్రీడ్ డక్స్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, మస్కోవీ డక్స్. సో ఇదే గైస్ తెనాలిలో ఉన్న చిన్నరావూరు పార్క్ అయితే. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వచ్చినట్టు గుర్తు, చాలా చిన్నోడిని, లైక్ ఒక 7-8 ఇయర్స్ ఉండేవో మేబీ. సో ఇప్పుడు నాకు 19 ఇయర్స్. సో చాలా ఇయర్స్ తర్వాత వచ్చా. చాలా అంటే చాలా డెవలప్ చేశారు కూడా, చాలా బాగుంది. యాక్చువల్గా విజయవాడలో కూడా ఇలాంటి మంచి పార్క్ లేదనమాట. అండ్ డక్స్, స్వాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ పాండ్లో ఇందాక కోయ్ ఫిషెస్ చూపించా. అండ్ చాలా టార్టాయిస్ అండ్ టర్టిల్స్ కూడా ఉన్నాయి అనమాట, రెడ్ ఇయర్ స్లైడర్స్ అండ్ ఇండియన్ ఫ్లాప్ షెల్ టర్టిల్స్ కూడా, మీరు ఇందాక చూసారు కదా. సో అది విషయం. నెక్స్ట్ కుదిరితే ఒక టెంపుల్కి వెళ్ళాలి, పక్కనే ఉంది. సో ఆ టెంపుల్ అయిపోతే దట్స్ ఇట్, ర్యాప్ అప్ అనమాట. సో అది విషయం. చాలా అంటే చాలా బాగుంది పార్క్ అయితే. సో చూసారు కదా పార్క్, ఇట్ సైడ్ పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. అండ్ నాకు చిన్నప్పుడు గుర్తే అనమాట, పార్క్ వచ్చినప్పుడు ట్రైన్ వెళ్ళింది. సో సేమ్ సీన్ రిపీట్ అయింది చూడండి. సో ఈ కెఫెటేరియా అయితే చూడండి ఎంత బిజీ ఉందో. సో అంతే జనరల్గా, ఎక్కడికైనా ఫుడ్ ఉన్న చోట ఫుల్ రష్ ఉంటుంది ఆఫ్కోర్స్. సో పార్క్స్ కాబట్టి ఇంకా తింటా ఎంజాయ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఇట్ గైస్. పార్క్ వరకు అయితే ఇది విషయం. పైన అయ్యో చిన్నపిల్లలకి కొన్ని గేమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే గుడికి వెళ్దాము. గుడి కూడా ఒకసారి బ్రీఫ్గా చూపిస్తాం, మొత్తం చూపించలేను కదా. గుడిలు కొన్ని చోట్ల తీనిరు.
కొన్ని షాట్లు కాదు 99% షూట్ చేయనీరు గుడిల్లో, ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు షూట్ చేస్తారు సార్. సో నాకు తెలుసు మీ అందరికీ తెలుసు తెనాలిలో ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అనమాట వైకుంఠపురం అని పిలుస్తారు. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి గుడి. సో జస్ట్ లోపలికి వచ్చి ఒక బ్రీఫ్గా ఇలా చూపిస్తాను, నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు బేసికల్లీ, మీకు కూడా తెలుసు. బట్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ టెంపుల్స్ ఈజ్ ఈ ఆర్కిటెక్చర్ అనమాట. మనకు తెలుసు ఇండియాలో ఆల్మోస్ట్ ఎక్కడ ఎవ్రీ కార్నర్లో టెంపుల్స్ ఉంటానే ఉంటాయి, బట్ ప్రతి టెంపుల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అప్పట్లోనే అంత బాగా ఎలా కట్టారని ఆశ్చర్యపోతాం అనమాట ఆర్కిటెక్చర్ చూస్తే. ఇలా వాల్ మీద ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి, డిపిక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట మన పురాణాలని, రామాయణం మహాభారతం ఇలాంటి వాటిని. సో చూసారు కదా టెంపుల్స్ వాటి పిల్లర్స్ మీద కానీ అలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చరింగ్ స్టైల్ ఉంటుంది. సో ఇది చూసారు కదా, జనరల్గా సినిమాస్లో చూసే ఉంటారు హోమాలు అవి చేస్తారు కదా, సో అది చేసే ఒక ప్లేస్ అనమాట. అండ్ ఇది వచ్చి పెద్ద స్తంభం గోల్డెన్ కలర్లో ఉంది. సో టెంపుల్ విజిట్ అయిపోయాక గౌతమ్ గ్రాండ్ అనే హోటల్కి అయితే వెళ్ళాం, అక్కడ ఫంక్షన్ ఉందన్నమాట. సో ఇదే మెయిన్ రీజన్ తెనాలి వచ్చిందైతే. సో ఫంక్షన్ కూడా చాలా మంచిగా జరిగింది, అంతా అయిపోయింది ఇంకా విజయవాడకి అయితే రిటర్న్ అయిపోయాం. సో థ్యాంక్ యూ గైస్ ఇక్కడ దాకా వీడియోని చూసినందుకు. తెనాలి చాలా బాగుంది యాక్చువల్గా. జిలేబీ ఉంటుంది బస్టాండ్ ఏరియాలో, చాలా ఫేమస్ జిలేబీ, బట్ అదైతే మిస్ అయిపోయా, ఈసారి వచ్చినప్పుడు తింటా. అండ్ మూన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది రెడ్ కలర్లో, సో అందుకే క్యాప్చర్ చేశా. సో దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలీ signing off for this video. Meet you in the next one. Bye.